ఫ్రెండ్స్ హాయిగా కూర్చుందాం. మీ యొక్క శరీరాన్ని పూర్తిగా వదులు చేసుకుందాం. జస్ట్ రిలాక్స్ యువర్ బాడీ. మీ శరీరంలోని అన్ని కండరాలు బాగా వదులు చేసుకోండి. జస్ట్ రిలాక్స్, 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 రిలాక్స్. ఒక దీర్ఘపు శ్వాసను తీసుకోండి లోపలికి. టేక్ డీప్ బ్రెత్. దాన్ని మళ్ళా బయటికి వదలండి. మరల ఒక శ్వాసను తీసుకోండి. మరల బయటికి వదలండి. మీలోని అన్ని టెన్షన్స్ అన్నీ బయటికి విడుదలవుతున్నట్టు ఫీల్ అవ్వండి మిత్రులారా. మరొక్కసారి పూర్తి శ్వాసను తీసుకోండి. మరల బయటకు వదలండి. మీలోని ఒత్తిడి, మీలోని ఘర్షణలన్నీ కూడా బయటికి వెళుతున్నట్టు ఫీల్ అవ్వండి మిత్రులారా. మరి ఇప్పుడు సహజమైన, సున్నితమైన, స్వాభావికమైన శ్వాసను గమనించండి. జస్ట్ అబ్జర్వ్ ద న్యాచురల్ బ్రెత్. పూర్తి ఎరుకతో ఉండండి. ఆలోచనలు వస్తూ ఉంటే వాటి వెంట పోరాదు మిత్రులారా. ఆలోచనలు కట్ చేస్తూ నెమ్మదిగా ఆ శ్వాసను గమనించండి. ఆ శ్వాసతో ఏకమవ్వండి. మనస్సులో ఏ ఆలోచనలు లేవు. అన్నింటినీ మర్చిపోదాం. గతాన్ని మర్చిపోదాం. భవిష్యత్తును మర్చిపోదాం. ప్రస్తుత క్షణంలో మనం మన శ్వాసను గమనిద్దాం మిత్రులారా. కేవలం శ్వాస మీద ధ్యాస. శ్వాసతో ఏకం, శ్వాసతో ఏకం. నో థాట్స్.
ఆలోచనలతో జీవిస్తే ప్రాపంచికం, ఆలోచనలు తీసివేస్తే ఆధ్యాత్మికం. ఆత్మ వైపు మన ప్రయాణం. మరి ఈ అద్భుతమైన ధ్యానానికి మన మధ్యకు విచ్చేసి, మనతో ధ్యానం చేసి, వారి యొక్క చైతన్య శక్తిని మన అందరికీ అందించవలసిందిగా పరమగురువు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ వారిని, మహాతర్ బాబాజీ వారిని, ఆ పరమ శివుణ్ణి, ఆస్ట్రల్ హీలింగ్ మాస్టర్స్ని, ఆస్ట్రల్ హీలింగ్ పిరమిడ్స్ని, ఆస్ట్రల్ ఆరా క్లీనింగ్ మాస్టర్స్ని మన మధ్యకు ఆహ్వానిద్దాం. మిత్రులారా, అలాగే మన పూర్ణాత్మలను, ఆర్కేంజల్ మోరియాని కూడా మన మధ్యకు ఆహ్వానిస్తున్నాం. వీరందరి సహకారంతో మనలో ఒక అద్భుతమైన ప్రాసెస్ జరుగుతుంది. మిత్రులారా, కేవలం శ్వాస మీద ధ్యాస, సహజమైన సున్నితమైన స్వాభావికమైన శ్వాసను మాత్రమే గమనించండి. అపారమైన ప్రాణశక్తిని మనం తీసుకుంటున్నాం. మిత్రులారా, వీఆర్ రిసీవింగ్ అబాండెంట్ కాస్మిక్ ఎనర్జీ. మై డియర్ ఫ్రెండ్స్, ఇది చాలా సులభమైన ప్రక్రియ, ఎలాంటి ప్రయత్నము చేయరాదు. కేవలం నేను చెప్పే సూచనలు, హాయిగా కూర్చొని ఆ సూచనలను మీరు ఎంతో సుఖంగా ఫీల్ అవుతూ ఉండాలి.
ససేమిర కళ్ళు తెరవరాదు. కేవలం శ్వాస మీద ధ్యాస, శ్వాసతో ఏకం. ఫ్రెండ్స్, ఇలా ఊహించుకుందాం, ఒక తెల్లని కాంతి మీ తలలోని బ్రహ్మరంధ్రము గుండా మీ శరీరంలోకి వస్తూ ఉన్నట్టు ఊహించుకోండి మిత్రులారా. ఒక తెల్లని కాంతి మీ శరీరంలోకి ప్రవేశిస్తూ ఉంది. బాగా ఫీల్ అవ్వండి. ఆ కాంతిని మీలోకి ఆహ్వానించండి. మనస్సులో ఇలా అనుకుందాం మిత్రులారా, వీలైతే నాతో పాటు మనస్సులో అనుకోండి, లేదా చక్కగా వింటూ ఉండండి మిత్రులారా. ఇలా అనుకుందాం, నా భౌతిక దేహాన్ని ఆవరించి ఉన్న నా ఆరాను అస్వస్థపరుస్తున్న నాలోని నెగటివ్ భావాలు, సరికాని ఆలోచనలు, సరికాని భావావేశాలు, సరికాని మాటలు అన్నింటినీ నా నుండి
శాశ్వతంగా సంపూర్ణంగా విడుదల చేస్తున్నాను. ససేమిరా కళ్ళు తెరవరాదు, కేవలం శ్వాస మీద ధ్యాస. అపారమైన ప్రాణశక్తి మనలోకి ప్రవేశిస్తుంది మిత్రులారా. ఫ్రెండ్స్, మీ లోపల ఎంతో ప్రశాంతత, ఎంతో శాంతి, పూర్తిగా రిలాక్స్డ్గా ఉన్నట్టు ఫీల్ అవ్వండి మిత్రులారా. మనస్సులో ఇలా అనుకుందాం, నా లోపల ఉన్న నాలోని శాంతికి అడ్డు తగులుతున్న నాలోని ప్రశాంతతకు అడ్డు తగులుతున్న నాలోని అన్ని రకాల భయాల తాలూకు ఎనర్జీస్ అన్నింటినీ నా నుండి విడుదల చేస్తున్నాను. మీ హృదయంలో అద్భుతమైన ప్రేమ తరంగాలు నిండుతూ ఉన్నట్లు ఫీల్ అవ్వండి మిత్రులారా. మీలోని సర్వ భయాలు బయటకు వెళ్ళి ఆ స్థానంలో ఎంతో ప్రేమ నిండుతూ ఉన్నట్టు ఫీల్ అవ్వండి. మీ హృదయం సమస్తం ప్రశాంత స్థితిలో ఎంతో ప్రేమతో నిండుతూ ఉంది. రిలాక్స్డ్గా ఉండండి, ఎలాంటి ప్రయత్నము వద్దు. మీ ఊహే వాస్తవం, మీ సమస్త శరీరం ప్రేమ తరంగాలతో
నిండుతూ ఉన్నట్టు ఫీల్ అవ్వండి మిత్రులారా. మీరు నిలువెత్తు ప్రేమస్వరూపంగా మారుతున్నారు. మీ నుండి ప్రేమ కాంతులు ఈ భూమండలమంతా వ్యాప్తి చెందుతూ ఉన్నాయి. మీరు ఎంతో ప్రశాంతంగా ఉన్నారు. మీ మనస్సు తాలూకు అలజడులన్నీ ఆ ప్రేమ తరంగాలలో కొట్టుకొని పోతున్నాయి మిత్రులారా. కేవలం ప్రేమ మాత్రమే మీ నుండి బయటకు పోతున్నట్టు ఫీల్ అవ్వండి. ఓన్లీ లవ్. మీరు ఎంత ఫీల్ అయితే అంత ప్రేమ మీలో నిండుతుంది మిత్రులారా. హాయిగా కూర్చుందాం. ససేమిరా కళ్ళు తెరవరా. కేవలం శ్వాస మీద ధ్యాస. మనస్సులో ఇలా అనుకుందాం మిత్రులారా, నా ఆత్మ చైతన్యం నుండి అనంతమైన శక్తి విడుదలై నాలోని మరి నా బయట పరిస్థితులు ప్రభావం వల్ల అలాగే వ్యక్తుల ప్రభావం వల్ల నా ఆరాలో ఏర్పడిన పగుళ్ళు
చీలికలు, గాయాలు అన్నీ మాస్టర్ మౌర్య సహకారంతో నా పూర్ణాత్మ యొక్క శక్తి సహకారంతో ఈ క్షణమే సరిచేయబడి నా ఆరా శక్తివంతంగా తయారవుతుంది. అపారమైన ప్రాణశక్తిని మనం తీసుకుంటున్నాం. దివ్యమైన వెలుగు మనలో పూర్ణంగా నింపబడుతుంది. మిత్రులారా, మనస్సులో ఇలా అనుకుందాం, మిత్రులారా, అనుక్షణం నా ఆరాను స్వస్థత పరిచి శుద్ధి చేసి బ్యాలెన్స్ చేసి స్థితం చేయగల వ్యవస్థ ఆస్ట్రల్ మాస్టర్ సహకారంతో ఈ క్షణమే నాలో ఏర్పడాలి. కేవలం శ్వాస మీద ధ్యాస, పూర్తి ఎరుకలో ఉండాలి మిత్రులారా. ఎంతో అద్భుతమైన సాధనని మనం చేస్తున్నాం. మన ఆత్మ ఉన్నతికి సహకరించేందుకు ఎందరో కాంతి శరీరధారులు మన మధ్య ధ్యానం చేస్తున్నారు మిత్రులారా. వారందరి ఎనర్జీని మీరు ఫీల్ అవ్వండి. ఫ్రెండ్స్, మనసులో ఇలా అనుకుందాం, సప్త సముద్రాలచే సృష్టించబడిన మహాశక్తివంతమైన
సాల్ట్ పిరమిడ్ నా తల మీద శాశ్వతంగా ఏర్పడి ప్రతి క్షణం నా ఆరాలోని అన్ని పొరలను శుద్ధి చేయవలసిందిగా మనస్ఫూర్తిగా ఆ సముద్రుణ్ణి నేను వేడుకొనుచున్నా. మీరు మరింత శక్తివంతంగా తయారవుతున్నారు మిత్రులారా. మీ శరీరం మరింత ఆరోగ్యవంతమవుతుంది. మీ మనస్సు ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. ఎప్పుడూ ప్రేమతో నిండి ఉంటుంది. మీ ఆత్మశక్తి మరింత పెరుగుతుంది మిత్రులారా. ఎవరు కళ్ళు తెరవరాదు. అబాండెంట్ కాస్మిక్ ఎనర్జీ మనం తీసుకుంటున్నాం. అపారమైన ప్రాణశక్తి మనలోకి ప్రవేశిస్తూ ఉంది మిత్రులారా. మన శరీరంలో అణువణువున ఆ ప్రాణశక్తి నింపబడుతూ ఉంది. మరి ఈ ధ్యానం ద్వారా దేహశుద్ధి, మనోశుద్ధి, ఆత్మసిద్ధి అన్నీ అద్భుతంగా జరుగుతాయి మిత్రులారా. కేవలం శ్వాస మీద ధ్యాస. ససేమీరా కళ్ళు తెరవరాదు. మహాశక్తివంతమైన ప్రాసెస్ మన లోపల జరుగుతూ ఉన్నది.
ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఒక చిన్న ఎక్సర్సైజ్ చేస్తాం. ఇలా ఊహించుకుందాం మిత్రులారా, మీ ముందు మీ రూపాన్ని ఊహించుకోండి. చక్కగా మీరు నించున్నట్టు ఊహించుకోండి. రెండు చేతులు చాచి మీ ముందు మీరు నించున్నట్టు ఊహించుకోండి మిత్రులారా. ఒక తెల్లటి కాంతి మీరు ఆ నుంచున్న శరీరానికి చుట్టూ ఊహించుకోండి. ఒక తెల్లటి కాంతిని ఊహించుకోండి. మీ శరీరం చుట్టూ ఆ కాంతి ఆ వెలుగు బాగా ఫీల్ అవ్వండి. ఆ వెలుగు ఒక 3 అడుగులు విస్తరించినట్టు ఫీల్ అవ్వండి. మీ శరీరం చుట్టూత ఆ వెలుగు బాగా విస్తరిస్తూ ఉంది. అది ఇంకా ఇంకా విస్తరిస్తూ ఉంది మిత్రులారా. అది మీరు కూర్చున్న ఆ రూమ్ అంతా విస్తరించింది. ఆ అపారమైన ఆ వెలుగు మీ శరీరము చుట్టూత విస్తరిస్తూనే ఉంది. మీరున్న ఈ గది మొత్తము ఆ వెలుగు విస్తరించబడింది మిత్రులారా. మరి ఆ వెలుగు మీరున్న ఆ పట్టణమంతా విస్తరించింది. ఇంకా ఇంకా ఎక్స్పాండ్ అవుతుంది, విస్తరించబడుతూ ఉంది. బాగా ఫీల్ అవ్వండి మిత్రులారా.
అలాగే ఆ వెలుగు మన దేశం మొత్తం విస్తరించింది. మరి భారతదేశం మధ్యలో మీరున్నారు, నుంచోని ఆ దేశం మొత్తం ఆ వెలుగుతో నింపబడుతున్నట్టు ఫీల్ అవ్వండి మిత్రులారా. ఆ దేశమంతా ఆ వెలుగుతో నింపబడుతూ ఉంది. మరి ఇంకా ఇంకా మీ ఆరా ఎక్స్పాండ్ అవుతూ ఉంది మిత్రులారా. మీరు ఎంత ఫీల్ అయితే అంత విస్తరిస్తుంది. మరి అది ఇంకా ఇంకా విస్తరిస్తూ ఈ భూమండలమంతా వ్యాపిస్తుంది. ఈ భూమండలం అంతా మీ యొక్క ఆరా ఎక్స్పాండ్ అవుతుంది మిత్రులారా. అద్భుతమైన కాంతిని మీ నుండి ఈ భూమి మొత్తము విస్తరిస్తున్నట్టు ఊహించుకోండి. అలాగే మీ నుండి ఈ ప్రేమపూర్వక తరంగాలు ఈ భూమండలమంతా వ్యాప్తి చెందుతున్నట్టు ఊహించుకోండి మిత్రులారా. మరి ఆ కాంతి ఈ విశ్వమంతా వ్యాపిస్తూ ఉంది. మీరు ఆ భూమికి మధ్యలో నించోనున్నారు. మీ నుండి ఆ కాంతి ఈ విశ్వంలోని అణువణువు నింపుతూ ఉంది మిత్రులారా. గ్రహాలను దాటి, నక్షత్రాలను దాటి,
మహాశూన్యంలోకి ఆ కాంతి వెళుతూ ఉంది. మీ ఆరా దేదీప్యమానంగా వెలుగుతూ ఉంది మిత్రులారా. ఈ విశ్వమంతా వ్యాపించి ఉంది. ఆ మహామూల చైతన్యంతో మీ ఆరా కనెక్ట్ అవుతూ ఉంది. బాగా ఫీల్ అవ్వండి. మీ ఫీలింగ్స్, మీ ఎమోషన్స్, మీ వాస్తవాల మిత్రులారు. మీ భౌతిక దేహము మరింత శక్తివంతమవుతుంది. మీ దేహము భారము కావచ్చు లేదా తేలిక కావచ్చు, మీకు ఎలాంటి భయాలు వద్దు. పూర్తి నమ్మకంతో, విశ్వాసంతో ఈ ప్రక్రియ నడుస్తూ ఉంది మిత్రులారా.
ఇప్పుడు మీ శ్వాసను గమనించండి. ఆ మహామూల చైతన్యం నుంచి మీరు ఆ ఎనర్జీని తీసుకుంటూ ఉన్నారు మిత్రులారా. కేవలం శ్వాస మీద ధ్యాస. ఆఖరి 5 నిమిషాలు ఎవరూ కళ్ళు తెరవరాదు. లాస్ట్ 5 మినిట్స్ మై డియర్ ఫ్రెండ్స్. ఆఖరి 2 నిమిషాలు లాస్ట్ 2 మినిట్స్ ఓకే మాస్టర్స్, మీ 2 చేతులు కళ్ళపై నుంచుకోండి. కళ్ళు తెరవకుండా ఒక 5 సెకండ్లు. ఐదు 4 3 2 1 0 నెమ్మదిగా కళ్ళు తెరవాలి.